అదొక చిన్న టాయ్ యాక్చువల్గా. నేను ఒకసారి గోవా ఏదో కంపోజింగ్ వెళ్ళినప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఆ ఊరికి సంబంధించిన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కొంటాం అలవాటు. సో న్యూయార్క్ నుంచో లేదా ఆస్ట్రేలియా నుంచో లేదా గోవా ఏ ఊరైనా ఇండియా కానీ అబ్రాడ్ కానీ, సో నా స్టూడియో అంతా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. దిస్ ఫ్రమ్ దిస్ కంట్రీ, దిస్ ఫ్రమ్ దుబాయ్, దిస్ ఫ్రమ్ సో అండ్ సో. అలా గోవాలో ఒక ఘుమ్మట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానికోసం తిరుగుతున్నప్పుడు ఒక మ్యూజిక్ షాప్కి వెళ్తే అనుకోకుండా ఒక సెక్షన్లో కిడ్స్ టాయ్స్ ఉన్నాయి. అందులో ఏంటి, చిన్న చిన్న పిప్పి పీ పీ ఇట్లా ఊది బుర్రను ఊది ఇలాంటివి, అందులో ఇంతగా సౌండ్ ఏమి రాదు, ప్లాస్టిక్వి. అందులో ఒకటి చూసే గ్రీన్ కలర్లో గొట్టంలో ఉంది, అంటే మనం కిరోసిన్ పోస్తారే కిరోసిన్ పెట్రోల్ పోసే ఫనల్లా ఉంది ఒకటి. ఇదేదో బాగుంది ఆయన తీస్తే ఊతే పోన సౌండ్ వస్తుంది, ఆ ఒక్క సౌండ్ అందులో ఒక్క సౌండే వస్తుంది. అరే ఈరోజు తెచ్చుండి మీకు డెమోన్స్ట్రేట్ చేద్దాను, బట్ ఎనీవేస్ ఐ విల్ గెట్ ఇట్ టు ద ప్రీలిమ్స్ ఈవెంట్కి మీకు ఊది చూపిస్తాను అందులో. సో ఇట్ జస్ట్ గ్రీన్ గొట్టం అంతే, పచ్చని గొట్టం అది. సో దాని సౌండ్ వైబ్రేట్ అవ్వడానికి ఒక చిన్న డయాఫ్రామ్ ఉంటుంది వెనకాల. సో అంటే దాని మీదే హార్న్ ప్లే అని ఉంటుంది అనమాట, అంటే చిన్నపిల్లలు ఊరికి పుర్రని ఊదుకొచ్చు దాంట్లో. అప్పుడు దాన్ని ఏం చేస్తాను పెట్టి పప్పుర 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 పప్పుయ్ అని దాన్ని నొక్కితే అది పప్పుర 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 పొయ్ అని దాన్ని నొక్కి నొక్కి వాయించామంట. సో దానికి మీరు డ్యాన్స్ చేసింది పచ్చని గొట్టం మ్యూజిక్ మీరు డ్యాన్స్ చేశారు. అది ఎగ్జాక్ట్లీ 250 రూపీస్తో కొన్నాను నేను, ఎందుకంటే దాని మీద స్టిక్కర్ పోకుండా అది కొన్ని కొన్ని ఇయర్స్ అవుతుంది, ఆ దాని మీద స్టిక్కర్ పోకుండా అలాగే ఉంచా ఆ టాయ్ మీద గుర్తుండాలి అని చెప్పి. దట్ సాంగ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ అ ఫెస్టివల్ ఇన్ ద మూవీ అన్డౌటెడ్లీ.